ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. జిల్లా విస్తృత సమావేశంలో సిఐటి నేత గఫూర్. జిల్లాలో ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి వేడుకలు, వివిధ వేషధారులు టపాసుల మధ్య అమ్మవారి ఊరేగింపు. చరిత్ర కలిగిన పరిపాలనా భవనం శిథిలం, నూతన హంగులతో వెలుగులేక తెచ్చిన కలెక్టర్ బాబురావు నాయుడు. దేశంలోని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని, కార్మికుల గొంతు నులిమేస్తూ వారికి తీవ్ర అన్యాయానికి గురి చేస్తోందని సిఐటి జాతీయ కార్యదర్శి గఫూర్ మండిపడ్డారు. కడపలో త్వరలో జరగబోయే సిఐటి రాష్ట్ర మహాసభలకు సంబంధించి చర్చించేందుకు కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గఫూర్ హాజరై కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, భవిష్యత్తులో పోరాడాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం సిఐటి జాతీయ కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. కార్మికులను పూర్తిగా విస్మరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. కార్మికుల మేల్కొల్పేందుకు జనవరిలో కడప నది సిఐటి రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికుల యొక్క హక్కులపై ఆంక్షలు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడలో ఏ ప్రదర్శన అనుమతించడం కార్మికులకు సంబంధించి, అది దసరా పేరుతోనో ఇంకో పేరుతోనో, అసలు కార్మిక సంఘాలు నోరు తిరగకూడదు అనేటువంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. దేశంలో కూడా అదే ధోరణి పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వాలా, కార్మికుల మీద ఆంక్షలు పెట్టాలా, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. ఈరోజు పెట్టుబడిదారులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు 10 లక్షల కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు. ఎన్పిఎల్లో 10 లక్షల కోట్లు నిరతరక ఆస్తులు పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. 10 లక్షల కోట్లు ముంచి లేదా దేశం డబ్బు కొల్లగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కానీ, ఆకలితో అడిగేటువంటి కార్మికులకు, అయ్యా మా కూలీలు పెంచండి, మా వేతనాలు పెంచండి, మాకు ఇదిగో ఈ సౌకర్యాలు ఇవ్వండి, చట్టంలో ఉండేదాన్ని అమలు చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అంటేనేమో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ సంఘాల మీద ఆంక్షలు పెట్టి ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టే దేశంలో మొత్తం కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి. 9, 10, 11 తేదీల్లో లక్షలాది మంది పార్లమెంట్ను చుట్టబొట్టబోతున్నారు. ఈ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని, కార్మిక వర్గాన్ని కదిలించడం కోసం సిఐటి ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే ఈ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో లక్షలాది మంది కార్మికులతో అసెంబ్లీ, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ, అదిగో బొమ్మ అంటున్నాడు తప్ప, పేద జనానికి, స్కీమ్ వర్కర్లకు, కష్టజీవులకు, విఆర్ఏలకు, సర్వశిక్షాభియాన్లో పనిచేసే వాళ్లకు, ఎలక్ట్రిసిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఆర్టీసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏం చేస్తున్నాడని అడుగుతున్నాను నేను. ఎంతసేపు ఉన్న రాజధాని రాజధాని చెప్పను తప్ప, కార్మికులకు, కష్టజీవులకు ఇదిగో నేను సహాయం చేస్తాను ఈ పద్ధతిలో అనే మాటలే చంద్రబాబు నాయుడు దగ్గర. అసలు మనుషులు కూడా గుర్తించడం లేదు వీళ్ళను. కాబట్టి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని మేము అనుకుంటున్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చర్చించడం కోసం ఇక్కడ కడపలో 10, 11, 12 అక్టోబర్ తేదీల్లో సిఐటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి కార్మిక నాయకులు అందరూ ఇక్కడికి వస్తారు. అట్లాగే డాక్టర్ హేమలత గారు మా ఆల్ ఇండియా అధ్యక్షురాలు, ఆ కామ్రేడ్ కూడా వస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే మేము ఇక్కడ కూర్చుని కడప
వెనకబడ్డ ప్రాంతం మాకు. ఈ వెనకబడ్డ ప్రాంతం యొక్క సమస్యలతో పాటుగా కడప ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్తో పాటుగా ఇతరాత్ర ప్రజల యొక్క ఆందోళన ఉండేటువంటి అన్ని డిమాండ్స్ మీద కూడా కార్మిక వర్గం యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేసి అట్లాగే కార్మిక వర్గం రాబోయే కాలంలో ఈ పోరాటాలను ఎట్లా విజయవంతం చేయాలని చర్చించడానికి ఈ 3 రోజుల కౌన్సిల్ సమావేశాలు కడప నగరంలో జరగబోతున్నాయి. బహిరంగ సభలో అనేక విషయాలు చర్చించబోతా ఉన్నారు. ఈ కౌన్సిల్లో అనేక విషయాలు చర్చించబోతా ఉన్నారు. రాయలసీమకు ఇస్తామన్నటువంటి ప్యాకేజీ విషయం కానీ, కడపలో ఉక్కు పరిశ్రమ విషయం కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు ఇద్దరు దొంగల్లాగా దాపెట్టుకున్నారు. ఈరోజు అంటే దొంగ అయితే ఏదైతే వ్యవహరిస్తాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, కార్మికులను, విద్యార్థులను అందరినీ ఐక్యం చేసి ఓ ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి ఓ పెద్ద ఎత్తున స్ట్రగుల్ నడపబోతా ఉన్నాం. దసరా ముగింపు ఉత్సవాలు కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల అమ్మవారిని పూరేగించి ఉత్సవాలు ముగించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఉత్సవాలు అమ్మరాని అంటాయి. పట్టణంలో ఎక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహాలు ఊరేగింపులే కనిపించాయి. అమ్మవారి ముందు భక్తుల కోలాటాలు, వివిధ వేషధారణలు పలువురు నాకట్టుకున్నాయి. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో లైట్ ఫారం సర్కిల్లో పేల్చిన బాణసంచి అబ్బురపరిచింది. దాదాపు 3 గంటల పాటు సాగిన బాణసంచి అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం ఇసుక వేసినా కూడా రాలనంత జనం వచ్చి చేరారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసు బందోబస్తులు డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. మరోవైపు జిల్లా కేంద్రమైన కడపలో కూడా శరణవరాత్రి ముగింపు వేడుకలు అంబరాని అంటాయి. నగరంలో విజయదుర్గాదేవి అమ్మవారు, అలాగే అమ్మవారి శాలనందు అమ్మవారి ఊరేగింపులు అంబరాని అంటాయి. డప్పులు, మేళ వాయిద్యాలు, టపాసుల మోసతో నగరం ఉలిక్కి పడింది. నగరంలోని ప్రధాన కూడలి మీదుగా సాగిన ఈ ఊరేగింపులు అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గోకులాట్ సర్కిల్ వద్ద పేల్చిన బాణసంచాన్ని చూడడానికి పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చారు. దీంతో ప్రాంతమంతా జనారణ్యంగా మారింది. డీఎస్పీ మాసుంభాష ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తానికి 10 రోజుల పాటు నిర్వహించి ఈ ఉత్సవాల చివరి రోజు సంబరాలు జరుపుకున్నారు.
200 ఏళ్లు దాటిన చెక్కు చెదిరిన రాజ్యసభ, స్వాతంత్ర సంగ్రామికి సాక్ష్యంగా నిలిచిన కట్టడం, వలస పాలకుల కుటుంబ రాజకీయాలకు వేదికగా స్వేచ్ఛా భారతంలో మన పాలన కేంద్రంగా ఎన్నలేని సేవలు అందించింది ఈ నిర్మాణం. ఆ తర్వాత నిర్లక్ష్యానికి బూదుబొంగలాగా మారింది. కొత్త కలెక్టరేట్ చెరువుతో పూర్వ వైభవం సంతరించుకుంటున్న కడప హౌస్పై స్పెషల్ న్యూస్. కడప పాత కలెక్టర్ భవనం 217 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు నిర్మించిన కట్టడం. నాటి కలెక్టర్ థామస్ మన్రో తొలిసారి ఇక్కడి నుంచే పాలన సాగించారు. ఆ తర్వాత ఎంతో మంది కలెక్టర్లు విధులు నిర్వహించారు. 100 ఏళ్లపాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న భవంతి ఎక్కడా చెక్కు చెదరలేదు. రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన మహాకట్టడం స్వాతంత్ర్యానంతరము పరిపాలనకు సాక్షిగా నిలిచింది. కొంతకాలం క్రితం కొత్త కలెక్టరేట్ నిర్మాణంతో ఈ భవనాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి బూత్ బంగ్లాలా మారిపోయింది. ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన బాబురావు నాయుడు ఈ బంగ్లా వివరాలు తెలుసుకున్నారు. గోడలు, తలుపులు, కిటికీలు చెక్కు చెదరకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంజనీరింగ్ విభాగాన్ని పిలిపించి తగిన మార్పులు చేయించారు. భవంతికి రంగులు వేయించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు భవనానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. కడప హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ హౌస్ అండ్ ఢిల్లీ. థామస్ మన్రో 1800 నుండి 1907 నుండి అంత ఉన్నటువంటి హౌస్ని దాన్ని ఏదో కొత్త బిల్డింగ్ కట్టేసిన దాన్ని వదిలేస్తే అట్లా హెరిటేజ్ స్ట్రక్చర్. మేమందరూ కూడా ఎక్కడో వెళ్ళిపోయి భోజనాలకి ఎక్కడో రిసార్ట్స్కి వెళ్ళి డబ్బులు తగలబెట్టుకుంటున్నాం. మాకు 100 మందిలో మీరు ఏదైనా ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ మీటింగ్ కానీ పెట్టుకున్నప్పుడు చేసినప్పుడు ఇంతకంటే నీకు నేచురల్ యాంబియన్స్ ఎక్కడ ఉంటుంది ఉండదు. పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే పాత కలెక్టర్ బంగ్లాకు మరమ్మతులు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. భవనాన్ని ఖాళీగా ఉంచకుండా ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చి భవన నిర్వహణ కొనసాగిస్తామని అంటున్నారు. ఎన్నో సంవత్సరాల చారిత్రాత్మక వైభవం, విష్ణువు స్వయంపుగా వెలిసిన పుణ్యక్షేత్రం, ఎందరో రాజులకు ఆరాధ్య దైవం, అదే 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో వెలిసిన సోమ్యనాథ స్వామి ఆలయం, ఎందరో చక్రవర్తులు తన మహిమలతో మెప్పించిన సోమ్యనాథుడు నేటి అధికారుల కరుణకు మాత్రం నోచుకోవడం లేదు. ఓవైపు ఆలయం శిథిలమవుతున్నా నిధులు లేక అభివృద్ధి నీరసించిన అధికార యంత్రాంగం అను మాత్రం స్పందించడం లేదు. గత వైభవాలతో బ్రతుకుతున్న సుందర సోమ్యనాథ ఆలయ దుస్థితిని ఇప్పుడు చూద్దాం. కాకతీయ, విజయనగర మట్టి రాజులు 17వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు సౌమ్యనాథస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించి 5 గ్రామాలను స్వామివారికి ఈనాంగా బహూకరించాడు. ఈ గ్రామాల్లో వసూలైన శిస్తును ఆలయ అభివృద్ధికి వినియోగించాలంటూ శాసనాలు కూడా రాయించాడు. 10 ఎకరాల సువిశాల క్షేత్రంలో భక్తి పారవశ్యాన్ని అణువణువునా నింపుకున్న ఈ ఆలయాన్ని ఆనాడు పదకవితా పితామహుడు అన్నమయ్య కూడా సందర్శించి ఈ స్వామిపై 12 శృంగార కీర్తనలు రచించాడు. అన్నమయ్యకు జ్ఞానోదయమైన తర్వాత కొన్నాళ్లపాటు సమీపంలోని తాళ్లపాక నుంచి నిత్యం నడుచుకుంటూ వచ్చి స్వామివారిని సేవించేవాడట. 108 స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం అత్యంత రమణీయంగా ఉంటుంది. చుట్టూ ప్రాకారాలపై సంస్కృత, తమిళ, తెలుగు భాషల్లో లిఖించిన శాసనాలు ఆనాటి స్వామివారి వైభవాన్ని కళ్లముందుంచుతాయి. ఈ ఆలయానికున్న విశిష్టత ఏంటంటే ఎలాంటి దీపకాంతులు లేకుండానే స్వామివారు ఆలయ ముఖద్వారం నుంచే దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. స్వామివారిపై సూర్యకిరణాలు సూకేలా అద్భుత చాతుర్యంతో ఆలయాన్ని నిర్మించారు. ఎవరికైనా తీరని కోరికలుంటే ఈ ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిక తీరుతుందట. కోరిక తీరిన అనంతరం 108 సార్లు ప్రదక్షిణలు తిరిగి స్వామివారి మొక్కు చెల్లిస్తుంటారు. నందలూరు సౌమ్యనాథాలయానికున్న మరో విశిష్టత ఏంటంటే ఆలయం పైకప్పు ప్రాంతంలో ఓ మత్స్య శిల్పం కనిపిస్తుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న బాకుదా నది పొంగి పొరలగానే ఆ మత్స్యం సజీవంగా మారి నీటిలో కలిసిపోతుందని ఇక్కడి స్థల పురాణం. అప్పుడు కలియుగం అంతమవుతుందని స్థానికుల నమ్మకం. సౌమ్యనాథ స్వామి టెంపుల్ గురించి చాలా ప్రఖ్యాతగాంచిన విశేషం ఉంది. ఎటువంటి కష్టమైనా సరే ఫస్ట్ ముక్కొని మన కోరిక ఏదైతే ముక్కొని 9 ప్రదర్శనలు చేసిన తర్వాత
ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదర్శనలు చేయాలి. ఈ సోమనాథ టెంపుల్ గురించి ఇక్కడే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినది. చాలా విశేషంగా ఉంది ఇక్కడ. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ముక్కోవడం జరగడం వల్ల మంచి సక్సెస్ సాధించగలగడానికి ఆస్కారమైన దేవుడు అని చాలామంది అంటుంటారు. ఇక్కడ ఈ నందలూరు ఊర్లో ఈ సోమనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయ్యానండి. అది చక్రవర్తుల శకం ముగిసిన తర్వాత స్వామివారికి నిజమైన కష్టాలు మొదలయ్యాయి. పాలకుల నిర్లక్ష్యంతో స్వామివారి ప్రభ క్రమేణా మసకబారి పోసాగింది. ఆలయానికున్న ఇనాం భూములు కనుమరుగయ్యాయి. గ్రామాల నుంచి స్వామివారికి రావలసిన శిస్తులు నిలిచిపోయాయి. ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని గాని, టీటీడీలో విలీనం చెయ్యాలని గాని అధికారులకు పట్టలేదు. ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆలయానికున్న దక్షిణం వైపు గాలిగోపురం కూలిపోయి 70 సంవత్సరాల పైబడింది. ఈ గోపురాన్ని నిర్మించకపోతే అరిష్టమని పండితులు చెబుతోన్నా పురావస్తు శాఖ చెవికి మాత్రం ఎక్కడం లేదు. ఆలయంలో ఉద్యానవన పరిరక్షణ కోసం, కోనేరు పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పినా ఆ మాటలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని భక్తులు కోరుకుంటున్నారు. దక్షిణం వైపు అనేది దేవునికి సంబంధించిన స్థానం, అదే చాలా ప్రశస్తమైనటువంటిది. దక్షిణం వైపు అనేది అటువంటి ఈ ఇటువైపునటువంటి దక్షిణం వైపు గోపురం పడిపోయిన దానివల్ల కొంత దేవస్థానానికి, దేవాలయానికి, గ్రామానికి కూడా కొంచెం అరిష్టం అనేది మా అభిప్రాయం. అది దాన్ని ఎందుకంటే ఈ దేవాలయానికి ఏమి ఇబ్బందులు అంటే, ఇది ఆర్కియాలజికల్ వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడము, ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఏదో భూతద్దములు చూపడము, అభివృద్ధికి వాళ్ళు ఈ దేవాలయంలో జరిగేటువంటి కైంకర్యాలకు కూడా దాతలతోనే జరుపుకుంటాన్నారే కానీ స్వయంగా ఇక్కడుండే కమిటీ కానీ గ్రామస్తులు కానీ చేయాలంటే వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళు భూతద్దములు చూపడము. ఇంతకుముందు కూడా ఒకసారి ఆర్కియాలజికల్ వేసి అంటే 100 మీటర్ల దూరంలో ఉండే పరిధిలో ఎక్కడే కానీ కట్టడాలు ఉండకూడదు అనేది ఇంతకుముందు ఒకసారి చెప్పిండారు. అధికారులు, ప్రభుత్వం అలసత్వం వీడి నందలూరు సౌమ్యనాథాలయాన్ని పునరుద్ధరించడంతో పాటు అభివృద్ధి చెయ్యాలని ఆశిస్తారు. అన్నమయ్య పాదాలు వింటే ఒళ్ళు భక్తి పార్వశ్యంతో నిండిపోతుంది. తిరుమల వెంకటేశుని శేషాలం వినిపించినట్లుగా, ప్రతిధ్వనించినట్లుగా ఉంటుంది. వారి పాటలు పల్లె జనాల మదిలో సైతం చల్లటి గాలులా సేద తీరుస్తాయి. 8 ఏళ్ల ప్రాయంలో చెన్నకేశవుడు సన్నిధిలో జ్ఞానోదయం పొందిన అన్నమయ్య శివకేశవులు ఒక్కటే అని 18 ఏళ్లకు 7 కొండల బాట పట్టిన అన్నమయ్య 32 వేల పద కవితలు శ్రీవారిని ప్రసన్నం చేసుకుని స్వామిలోనే లీనమయ్యాడు. అలాంటి మహాభక్తునికి జన్మనిచ్చిన ఊరు తాళ్లపాకపై ప్రత్యేక కథనం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తన సంకీర్తనలతో స్తుతిస్తూ స్వామివారిని ప్రత్యక్షంగా వించుకున్న మహాభక్తుడు అన్నమయ్య 32 వేల సంకీర్తనలతో అటు స్వామివారినే కాకుండా సమాజంలోని అనేక రుగ్మతుల్ని రూపుమాపేందుకు ప్రయత్నించిన ఈయన జన్మస్థలం ఇదిగో కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక. కడప తిరుపతి జాతీయ రహదారి పక్కనే ఈ తాళ్లపాక గ్రామం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో తాళ్లపాక ముఖద్వారంలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. 1981లో అన్నమయ్య నివాసం ఉన్నట్లుగా గుర్తించిన ప్రాంతంలో అన్నమయ్య మండపాన్ని నిర్మించారు. అన్నమయ్య ధ్యాన మందిరం, చెన్నకేశవస్వామి ఆలయం, శ్రీ సిద్ధేశ్వర ఆలయం వంటి పుణ్యక్షేత్రాలు తాళ్లపాకలో భక్తులని పరవశింపచేస్తాయి. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతమంతా తాటి ఆకులతో కప్పిన పూరిళ్లు మాత్రమే ఉండేవి. ఈ ఊరి పేరు కాలక్రమేణా తాళ్లపాకగా మారింది. ఈ తాళ్లపాకలో వెంకటేశ్వరుడి వరప్రసాదంగా మందవర వైదిక బ్రాహ్మణ వంశంలో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు అన్నమయ్య జన్మించారు. శాలివాహన శకం 1330 సర్వదారినామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రాయుక్త పూర్ణిమా తిథిలో ఆయన జన్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1408 జన్మించినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 1978 నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అన్నమాచార్యుల తాతలు, ముత్తాతలంతా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో పూజారులుగా ఉంటూ పరమశివుణ్ణి సేవించేవారు. ఈయన పూర్వీకులు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కాశీ నుంచి కరువు కారణంతో ఆంధ్రదేశానికి వలస వచ్చిన శ్రోత్రియ బ్రాహ్మణులు. తాళ్లపాకలో చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే ఇల్లు కట్టుకుని జీవించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. తన 8వ ఏటనే అన్నమాచార్యులు ఇదే చెన్నకేశవ స్వామి ఆలయంలో జ్ఞానోదయం పొంది వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయాడు. శివకేశవులొక్కటే అని చాటి చెప్పాడు. 16వ ఏట ఒకనాడు కొడవలి చేతబట్టి సమీపంలోని కొండల్లోకి దర్భల కోసం వెళ్లిన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం కనిపించింది.
ఆ అన్నమయ్య కొడవలిని పక్కకు విసిరేసి భక్త బృందంలో కలిసిపోయాడు. అప్పటికీ శైవుడైన అన్నమయ్యకు తిరుమలేశుని గడప తొక్కేందుకు అక్కడి పండితులు అనుమతించలేదు. అప్పట్లో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి శ్రీ వైష్ణవులకు మాత్రమే అనుమతుండేది. దీంతో అన్నమయ్య శంఖచక్రాలు పట్టెనామాలతో శ్రీ వైష్ణవుడిగా అవతారమెత్తి శ్రీవారిని దర్శించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరులు శివకేశవుల రూపమని గ్రహించాడు. శ్రీనివాసుడికి అత్యంత ప్రియ భక్తుడిగా మారి 32,000 సంకీర్తనలు రాసి ఆదరణ పొందాడు. ఆ శ్రీనివాసుడే ప్రత్యక్షమై అన్నమయ్యను తనలో విలీనం చేసుకున్నాడు. శైవుడైన అన్నమయ్య కలియుగ దైవం వెంకటేశ్వరుడి చరిత్రలో ఒక ముఖ్య భాగంగా మిగిలిపోయాడు. అన్నమయ్య నడియాడిన ఈ ప్రాంతాన్ని టీటీడి తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ అభివృద్ధి మాత్రం అనుకున్నంతగా సాధించడం లేదు. ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాలకు తూతూ మంత్రంగా నిర్వహించే పూజలు పునస్కారాలు తప్ప సాధించిన అభివృద్ధి ఏమీ కనిపించకపోవడంతో గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. గ్రామ ముఖ ద్వారంలో రూపొందిన 108 అడుగుల అన్నమయ్య భారీ విగ్రహం తప్ప తాళ్లపాక సాధించిన ప్రత్యేకత ఏమీ లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేసి తాళ్లపాకను ప్రపంచ స్థాయికి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదిగో అల్లదిగో అంటూ ఏడుకొండల్లో ప్రతిధ్వనించే సంకీర్తన సాక్షిగా తాళ్లపాకను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసే దిశగా టీటీడీతో పాటు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. జిల్లా విస్తృత సమావేశంలో సిఐటి నేత గఫూర్. జిల్లాలో ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి వేడుకలు, వివిధ వేషధారులు టపాసుల మధ్య అమ్మవారి ఊరేగింపు. చరిత్ర కలిగిన పరిపాలనా భవనం శిథిలం, నూతన హంగులతో వెలుగులేక తెచ్చిన కలెక్టర్ బాబురావు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.